ఏం మాట్లాడుతున్నావురా ఇంత దూరం వచ్చాక ఇప్పుడు నిజం చెప్పేస్తానంట వింటరా అవునరా పెళ్ళి అయిన తర్వాత చెప్పొచ్చు కదా మోసం చేసి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదమ్మా రే 100 అబద్ధాలు అడి ఒక పెళ్లి చేయమన్నారు ఈ అబద్ధం తప్పు కాదు దొంగతనం నీ వృత్తి కాదు కరెక్ట్ కానీ ప్రేమలోక అబద్ధం కూడా ఉండకూడదు తరికి ఇప్పుడే చెప్పేస్తాను రే అరే కుచ్చ ఈ విషయం ఆ ముసలోడికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఏం చేస్తాడు కాలో చేయి తీసేస్తాడు మా అయితే చంపేస్తాడు రోజు చేస్తూ బతకడం కంటే చెప్పడం బెటర్ నాన్న రే ఒక్కసారి ఆలోచించరా నాన్న నేను చెప్తా అంటున్న తన్వితో వాళ్ళ తాతయ్యతో కాదు తన్నని ప్రేమించింది ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది ఒరేయ్ రే రే ఏమండి ఒకవేళ అమ్మాయి అర్థం చేసుకోలేకపోతే ఏముంది మన ఇద్దర్ని అడ్డంగా నరికి నిన్ను గులాబీ చెట్టు కింద నన్ను జామ చెట్టు కింద పాతేస్తా తన్వి ఏంటి అది నీకు విషయం చెప్పాలి చెప్పు అది అది ఏం లేదమ్మా పెళ్ళి ఈ నెల 31 అయితే బాగుంటుందని మా ఉద్దేశం ఓ ఆ ఈ నెల 31 ఉండదు కదా అంకుల్ ఉండదంట పద బా నువ్వు ఉన్నానా తన్వి నువ్వు ఎప్పుడైనా క్లిప్టోమేనియన్ జబ్బు గురించి విన్నావా లేదు ఏంటది అదొక విచిత్రమైన జబ్బు అది లక్ష మందిలో ఒకరికి మాత్రమే వస్తుంది ఆ జబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే దొంగతనం చేస్తూ ఉంటారు దొంగతనమా దొంగతనం ఏంటి అదో జబ్బంట తాతయ్య వాళ్ళకి తెలియకుండా వాళ్ళు రోజు దొంగతనం చేస్తారంట అసలు ఇలాంటి వాళ్ళందర్నీ ఒకే బంతిలో కూర్చోబెట్టి భోజనం పెట్టి కాలో చెయ్యి నరికేయాలి అనుకున్నాను మీరు ఇలాంటి డిసిషన్ తీసుకుంటారని అనుకున్నాను అసలు మీకు దొంగలన్నా దొంగతనమన్నా ఎందుకు అంత కోపం ఎందుకంటే నా భార్య ఒక దొంగ వలన చనిపోయింది నేను నా భార్య బ్రహ్మరామ ప్రేమించుకున్నా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నా ఒకసారి నాకు హార్ట్ అటాక్ వస్తే నన్ను బ్రతికించుకోవడం కోసం నగలన్నీ మూటగట్టి తాకట్టు పెట్టడానికి తీసుకెళ్తుంటే ఒక దొంగ వేద వాటిని కొట్టేశాడు నేను లేని జీవితం భరించలేననే దిగులుతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది డబ్బులు లేక వైద్యం అందగా అత్తయ్య గారి కన్నా ముందు మీరే కుక్క సాగు చేయాలి కదా మావయ్య గారు అప్పుడు నా పరిస్థితి తెలిసి మా నాన్న వచ్చి డబ్బు కట్టాడు ఓ షిట్ అప్పుడు ఇంకా ఈ బాబు బతికే ఉన్నాడా ఇప్పుడు చెప్పండి నా భార్య చనిపోవడానికి కారణం ఎవరు ఇంకెవరు మీ ఆవిడే అదే ఇంకో 2-3 రోజులు ఆగి ఉండాల్సింది అంటే ఎలాగో మీ నాన్న వచ్చి కట్టేశారు కదా వాడా దొంగతనం చేసి ఉండకపోతే నాకు నా భార్య ఉండేది నా కొడుక్కి అమ్మ ఉండేది అందుకే ఆ దొంగను వెతికి వెతికి చంపేశా వాడి శవం మీద ఆ జామ చెట్టు నాట ఆ జామ చెట్టు కింద వాడి శవాన్ని పాతారా కాయలు తీయగా ఉన్నాయి కదా అని రోజు ఆ చెట్టు కాయలే తింటున్నానండి అయినా ఈ జబ్బు గురించి మా అమ్మాయికి ఎందుకు చెప్తున్నారు అంటే ఏదో టైం పాస్ కి కాదు మీరేదో దాస్తున్నారు చెప్పండి అది చెప్పండి అది చెప్పండి మా ఫ్యామిలీలో ఒకరికి ఈ జబ్బు ఉంది బాబాయ్ గారు ఎవరికి నీకా మరి ఎవరికి నాకా ఒకరితో సంబంధం కలుపుకునే ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఏమైందన్నా ఆయనకేదో జబ్బు ఉందంట తెలియకుండానే దొంగతనం చేస్తాడంట ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అంటే ఈ జబ్బు నాకు లేదు కదా అని అయినా చెప్పాలిగా రేపు ఈ సూర్యనారాయణ ఇంటి కాబోయాలుడు దొంగ కొడుకంటే మా పరువేం కావాలి ఇలా జరుగుతుందని నాకు ముందే తెలియదండి లేకపోతే అప్పుడే చెప్పేవాడిని మా మామయ్య అనదో ఈ పెళ్లి జరగదో నాన్న ఒక్కసారి ఆలోచించండి ఈ టైంలో పెళ్లి అవ్వడం కరెక్ట్ కాదు అయినా డిఫెక్ట్ వాళ్ళ నాన్నకుంది కానీ అబ్బాయికి కాదు కదా తాతయ్య ఎలాగో పెళ్లి అయ్యాక మేము వాళ్ళ ఇంట్లో ఉంటాం కదా పెళ్లి అయిన తర్వాత కాదు ఇప్పుడు కూడా మీ నాన్న ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఈ ఎదవులో వనకి ఎందుకు వచ్చాడు ఓ పనిచేయి ఆయన్నే వీటితో పాటు గొట్టచావిడిలో పనిచేయించు అప్పుడైనా జబ్బు తగ్గుతుందేమో చూద్దాం నో నేను ఇలాంటి పనులు చేయను